ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ పెట్టుకున్న దరఖాస్తు ఇంకా స్పీకర్ దగ్గర పెండింగ్లోనే ఉంది. ఆ హోదా మాజీ ముఖ్యమంత్రికి దక్కుతుందో లేదో కానీ వైసీపీ ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డికి క్యాబినెట్ హోదా దక్కడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధ్యక్షుడు సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోతే శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేతగా లేల అప్పిరెడ్డి క్యాబినెట్ హోదా పొందడం నిజంగా విశేషమే అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి క్యాబినెట్ హోదా దక్కింది. ఆయనను శాసన మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తిస్తూ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం లేళ్ల అప్పిరెడ్డి వెంటనే అమల్లోకి వచ్చింది. దీంతో లేళ్ల అప్పిరెడ్డికి ప్రోటోకాల్ అంతా వర్తిస్తుంది. అసెంబ్లీలో ఆయనకు మాజీ సీఎం జగన్ కంటే కూడా పెద్ద హోదానే దక్కనుంది. నిజానికి అసెంబ్లీలో జగన్ని ప్రతిపక్ష నేతగా గుర్తించినా పెద్దల సభలో అపోజిషన్ లీడర్గా లేళ్ల అప్పిరెడ్డికే తొలి ప్రయారిటీ ప్రోటోకాల్ ప్రకారం ఉంటుంది. ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదాకు సరిపడా ఎమ్మెల్యేలు లేరు. దాంతో జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యేగానే ప్రమాణ స్వీకారం చేశారు. అందుకే అసెంబ్లీలో కూర్చోవడానికి కూడా పెద్దగా ఇష్టపడడం లేదు. తనను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. ఈ లేఖపై స్పీకర్ ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఈలోగా లేళ్ల అప్పిరెడ్డికి హోదా వచ్చేసింది. దాంతో ఆయనకు శాసనసభ ప్రాంగణంలో ఒక ఛాంబర్ కేటాయిస్తారు. ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం ఏమివ్వాలో అన్నీ ఇస్తారు. ఆయనకు పోలీస్ సెక్యూరిటీ వంటివి కూడా ఉంటాయి. వైసీపీకి ఇది ఒక విధంగా ఆనందమే. కానీ అధినేత జగన్ కేవలం ఎమ్మెల్యేగా ఉండడం, ఆయన పార్టీకి చెందిన మరో నేత మంచి హోదాలో ఉండడం అంటే అది నిజంగా విచిత్రమే అంటున్నారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు విపక్ష నేతగా ఉంటే మండలిలో యనమల రామకృష్ణుడు ఉండేవారు. కానీ జగన్ విషయం అలా కాదు. ఆయన ఇప్పటికీ అధికారం పోయిందని జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీలో మొక్కుబడిగా వచ్చిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పిరెడ్డికి మండలిలో హోదా దక్కడం జగన్ కు పుండు మీద కారం చల్లినట్టే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి శాసనసభలో తన హోదా కోసం జగన్ ఏం చేస్తారో చూడాలి.